ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు స్థానిక నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, తలుపులు లేని అధ్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్నానాల గదులను చూసి చింతమనేని ప్రభాకర్ పాఠశాల నిర్వాహకులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమనేని ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలను, సరుకులను గుర్తించారు. మార్కెట్లో తినడానికి పనికిరావంటూ పడేసి కూరగాయలను తీసుకువచ్చి కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపిస్తుంటే వాటిని వండి పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. ఇక అధికారులను, సిబ్బందిని చింతమనేని ప్రశ్నించారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లలుగా భావించి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించినప్పుడే అధికారులు తమ విధులకు న్యాయం చేసినట్లు అవుతోందని చింతమనేని ప్రభాకర్ సూచించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఇదే గురుకుల పాఠశాలకు అదనపు సెక్షన్లను పెంచుకోవడానికి అనుమతులు తీసుకువచ్చినా కూడా గత వైసీపీ పాలకుల పాపం వల్ల ఆ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు నియోజకవర్గంలో అదనపు పాఠశాలల ఏర్పాటును కూడా చర్యలు చేపడుతున్నట్లు దెందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈఈఐసీడీసీ కోటేశ్వరరావు, ఇక డీసీఓఎస్ భారతి, ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవేగిలో ఉన్నటువంటి 650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి ఒట్టూరులో ఎంత మేడం వస్తుందో అక్కడ కూడా 640 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం. 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళటం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ, డీసీఓ గారు కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కడవకూడదు. నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి. నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి, గుడ్డు